400 రోజులుగా దీక్షలు చేస్తున్న అమరావతి రైతుల ప్రతినిధిగా గాని లేకపోతే ఆ ప్రాంత వాసిగా గాని పోరాటం చేస్తున్న వ్యక్తిగా గాని ఈ తీర్పు పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? స్ట్రైట్ గా ప్లీజ్. వెంకటకృష్ణ గారు, అదేవిధంగా చర్చలో పాల్గొన్న మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది మేము మొదటి నుంచి చెబుతున్నట్టు మాటేనండి, ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది జరగలేదు. ఇక్కడ 34,320 ఎకరాలు ఇప్పటికి ల్యాండ్ పూలింగ్ లో ఇస్తే వారి యొక్క ఎవరెవరు కొన్నారు, ఎవరికుండే భూములు అనేటువంటి విషయాలు సిఆర్డి దగ్గర స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. మరి మీరు ఇక్కడ ఉన్నటువంటి 29 గ్రామాల్లో భూములు కాకుండా దాదాపు రాజధానికి 70-80 కిలోమీటర్లలో కూడా ఉన్నటువంటి భూములు అన్నిటిని కలిపి తీసుకొచ్చి ఈ అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయడానికి వాళ్ళకు 100 ఎకరాలు ఉన్నాయి, వీళ్ళకు 100 ఎకరాలు ఉన్నాయి, 1000 ఎకరాలు ఉన్నాయి అనేటువంటి అనేక తప్పుడు కథనాలని మేము మొదటి నుంచే సవాల్ విసురుతున్నాం. ఈ దగ్గర మేము రైతులుగా చెబుతున్నాం, 34,320 ఎకరాలు ఇప్పటికీ కూడా ఎవరి పేరు మీద ఎవరి భూములు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెబుతాం. మరి రాజధాని ఇక్కడ పెడతా ఉన్నప్పుడు ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చూడండి, ఒక రాజధాని విషయాన్ని పక్కన పెట్టండి, ఎక్కడైనా ఒక అభివృద్ధి కార్యక్రమం జరగబోతుంది అంటే అక్కడ భూముల క్రయ విక్రయాలు జరగటం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎక్కడొక్కడ స్థిరాస్తిలో, అసలుకి ఈ రోజు రియల్ ఎస్టేట్ వ్యాపారమే జరుగుతుంది అంటే స్థిరాస్తి మీద భవిష్యత్తులో లాభం వస్తుంది అనేటువంటి ఒక విశ్వాసం గాని, భవిష్యత్తులో అక్కడ అభివృద్ధి చెందితే అక్కడ నివాస స్థలం మనకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక భావనతో గాని ఇక్కడ ప్రజలందరూ కూడా కొంటా ఉంటారు. అంటే ప్రజలందరినీ కూడా ఇన్సైడ్ ట్రేడింగ్ లో భాగస్వాములే అని చెప్పేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది అంటానికి నిదర్శనం ఇది. రాజధానిని నిర్వీర్యం చేయటానికి అనేక కుట్రల్లో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పడం అనేది ఒక పెద్ద కుట్ర. దీనికైతే మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం స్పష్టంగా, అసలు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ గా నేను చెప్పేది ఏంటంటే ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది సెక్యూరిటీస్ కు సంబంధించినటువంటి అంశము, అసలు భూములకు సంబంధించినటువంటి అంశం లేనేలేదు. ఇండియన్ పెనల్ కోడ్ లో అసలు ఇన్సైడ్ ట్రేడింగ్ మీద ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోవాలి లేదు అని ఒక లా జరిగినటువంటి వ్యక్తిగా కూడా నేను స్పష్టంగా మొదటి నుంచి అనేక డిబేట్ లో చెప్పాను, ఇక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది శిక్షార్హమైనటువంటి నేరము. ఇక్కడ సుధాకర్ గారు మీరు చెప్తున్నది నిజమే, కానీ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది కాబట్టి, అవినీతి జరిగింది కాబట్టి దాదాపు 4,500 ఎకరాలను చంద్రబాబు నాయుడు తన మనుషులకు ఇప్పించుకున్నాడు కాబట్టి ఇక్కడ రాజధాని ఉండకూడదనే ఉద్దేశంతోనే మేము దీన్ని వికేంద్రీకరణ చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పి స్టార్ట్ చేసింది ఈ వికేంద్రీకరణ, లేకపోతే 3 రాజధానులు ఏదన్నా కానివ్వండి. ఇప్పుడు అది లేదు అని తేలిపోయింది. ఇప్పుడు అమరావతి ప్రాంత రైతులుగా మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? అయ్యా నాయన నువ్వు ఇలా అన్నావు మరి ఇలా కాదని కోర్టే చెప్పింది అని ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇప్పుడైనా కళ్ళు తెరుచుకోమంటున్నాం. మీరు ఆలోచించండి, ఎందుకు అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయాలని మీ యొక్క రాజకీయ ప్రేరేపితమైనటువంటి కుట్రనికి ప్రజలందరూ కూడా ఈ రోజు మీ తప్పులు తెలుసుకుంటున్నారు. ఈ రోజు తలదించుకునేటువంటి పరిస్థితులు, రాబోయే రెండులో విచారణ జరిగేటువంటి కేసులు అన్నిటిలో, రాజధాని మీద కేసులు అన్నిటిలో కూడా ఇదే విధమైనటువంటి తీర్పులు స్పష్టంగా రాబోతున్నాయి. ఇప్పటికైనా మీరు మేల్కొనండి, మీ తప్పులు తెలుసుకోండి. అసలు అమరావతిలో అమరావతి నుంచి రాజధానిని తరలించాలనే ఆలోచన చేశారా? లేకపోతే ఇన్సైడర్ ట్రేడింగ్ ఒకటి ఇక్కడ జరిగింది, పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, భూములు వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారని ఎందుకు ఈ ఆలోచన చేశారు? ఒకవేళ ఏమైనా క్విడ్ ప్రోకో లాంటిది ఏమన్నా ఇక్కడ కూడా ప్రయోగించాలనుకున్నారా అమరావతి భూముల్లో అనేది ఒక అనుమానం తలెత్తుతుంది. ఒకటి తలెత్తు